తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏంటంటే తెలంగాణ మెంబర్లు ఎవరైతే ఉన్నారో వారికి సపరేట్ ఛాంబర్గా చేయడము, ఆంధ్ర రీజియన్కు సపరేట్గా చేయడం. ఎందుకంటే ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు ఏ స్టేట్కు ఆ స్టేట్ సమస్యలు వాళ్లకు ఆ స్టేట్ గవర్నమెంటే తీరుస్తుంది, ఇంకో స్టేట్లో తీరదు. యాక్చువల్గా ఫిలిం ఇండస్ట్రీ అనేది, తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీ అనేది యాక్చువల్గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అని పెట్టడం తప్పు. ఎందుకంటే తెలంగాణ ఉన్న ప్రొడ్యూసర్లు కానీ, ఎగ్జిబిటర్లు కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ, స్టూడియో ఓనర్లు కానీ తెలంగాణ ప్రభుత్వం తోటే రాయితీలు పొందడం కానీ, పాలసీలు రూపొందించడం కానీ తెలంగాణ గవర్నమెంట్ చేసిందే జరుగుతుంది. ఇక్కడ ఇష్టానుసారం చేసింది తప్పితే ఫిలిం ఇండస్ట్రీ అభివృద్ధి కొరకు కానీ, ఇక్కడ ఉన్న ఫిలిం ఇండస్ట్రీకి చేసిన వర్కర్స్ కానీ, 24 క్రాఫ్ట్స్కు సంబంధించిన వాళ్ళకు కానీ లాభం చేకూరుతామనే ఉద్దేశంతో చేసింది కాదు. అది ఓన్లీ వాళ్ళ ప్రాముఖ్యత అదేవిధంగా ఉంచుకుంటూ మేము చెప్పిందే నడవాలే అనే దానిలోనే చేశారు తప్పితే ఇండస్ట్రీకి మంచి చేస్తామనే దాంతో చేయలేదు. దాని కొరకు మేము ఆంధ్ర ప్రాంతం మిత్రులు, తెలంగాణ ప్రాంతం మిత్రులను అందరితో కలిసి చర్చించి దీన్ని రెండుగా విభజించి ఏ స్టేట్కు ఆ ఛాంబర్ అనేది క్రియేట్ చేయడం, సమంజసం అనే దానిలో రిప్రజెంటేషన్ ఇద్దామని నిర్ణయించుకున్నాం. ఆ రిప్రజెంటేషన్ ఈ ప్రెస్ మీట్ తర్వాత వీఆర్ గోయింగ్ టు సబ్మిట్ ఇన్ ద ఏపీ ఫిలిం, అది తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఇక రెండవ విషయం ఏంటంటే 21st నాడు కూడా నేను ప్రెస్ మీట్లో చెప్పాను ఏంటంటే తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎలక్షన్లో, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎలక్షన్లో అవకతవకలు జరిగాయి. దాని మీద ఒక సీనియర్ జడ్జి తోటి కానీ ఏదైనా ఉండి సరిపుచ్చుకోమని ఆ రోజు అప్పీల్ చేశాం, అయినా దాన్ని ఇంతవరకు చేయలేదు. దాని తర్వాత యాక్చువల్గా ఇప్పుడు ఎవరైతే ప్రెసిడెంట్ గారు ఎలక్ట్గా అయ్యాడో ఆ వ్యక్తి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు 12,89,735 రూపీస్ ఆయన మీద ఫైన్ ఇంపోజ్ చేసింది టు వైలేషన్ ఆఫ్ ది కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్స్ మీద. దానికి తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ 14,11,520 రూపీస్ ఛాంబర్ పే చేశారు. ఛాంబర్ సభ్యుడు ఎప్పుడైతే ఆ అమౌంట్ చెల్లించలేదో అది డ్యూ కిందనే వస్తుంది. ఒక వ్యక్తి, డ్యూ ఉన్న వ్యక్తి ఒక ఛాంబర్ ప్రెసిడెంట్గా ఉండడం సమంజసం కాదు. దాని కొరకు యాక్చువల్లీ వీ ఫైల్డ్ ఏ కేస్. ఇట్ ఈస్ ఇన్ ద 10th సిటీ సివిల్ కోర్ట్ 10th జడ్జి దగ్గర కేసు కూడా నిన్న వచ్చింది. ఇట్ ఈస్ ట్రయల్ జరుగుతుంది అనుకోండి. ఇట్ ఈస్ ద సెకండరీ థింగ్. యాక్చువల్లీ ఫిలిం ఇండస్ట్రీ కొరకు, బాగ్ కొరకు చేసేవాళ్ళు కోర్టులకు వెళ్ళడం కానీ ఈ సామరస్యపూర్వకంగా పరిష్కరించకుండా ఒక ఇష్యూను పెద్దగా హైలైట్ చేసి నా పత్రమే జరగాలనే దానిలో కోర్టు వరకు వెళ్ళే వరకు తెచ్చారు. ఇది సమంజసం కాదు. ఫిలిం ఇండస్ట్రీ అనేది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరగాలి, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు సీఎం గారు కావాల్సినన్ని రాయితీలు అనౌన్స్ చేస్తున్నారు, అవి మనం అడిగేటందుకు కూడా ఇంతవరకు పోలేని పరిస్థితులు ఉన్నాం. ఈ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని పేరు పెట్టుకొని యాక్చువల్గా మనం దాని దగ్గరికి వెళ్ళే పరిస్థితులు కూడా లేము. ప్రాక్టికల్గా ఆలోచించి అందరూ మా సభ్యులు నిర్ణయం తీసుకునేది ఏంటంటే ఇవాళ రిప్రజెంటేషన్ ఇచ్చి దాని ప్రకారము ముంగటికి సాగుతామని అనుకున్నారు.